ஒரு நாயகமாய் ஓட உலகுடன் ஆண்டவர் கருணாய் கவர்ந்த காலர் சிதைய பானைய பெருநாடு காண இம்மையிலே பிச்சை தாம் கொள்வார் திருநாரணன் தாழ் காலம் பெற சிந்தி தூய்மினோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ. மாதா பிதா இவதயஸ்தனயா விபூதிஹி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ய ந குலபதேர்வ குலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரியுகளும் பிரணமாமி மூர்த்னா. భగవద్ బంధువులారా, మొదటి శతకంలో ద్వైమంత్రానుసంధానంలో ఉన్నటువంటి ఉత్తర వాక్యాన్ని మనకి తెలియజేస్తారు. ఒకటి రెండు మూడు శతకాలలో ద్వైమంత్రార్థంలో ఉన్నటువంటి ఉత్తర వాక్యం, దానిలో భగవంతుని యొక్క కైంకర్య పురుషార్థాన్ని తెలియజేశారు. ఇక తర్వాత ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి నాలుగు ఐదు ఆరు శతకాలలో భగవంతునికి కైంకర్యం చేయాలి అంటే ఉపాయం ఏంటి అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి శ్రీచరణములను ఆశ్రయించడమే అనేటువంటి విషయాన్ని ఈ నాలుగు ఐదు ఆరు శతకాల్లో తెలియజేస్తారు. ఉపదేశాన్ని చేసేటప్పుడు ముందుగా ఫలాన్ని తెలియజేసి ఆ తర్వాత ఉపాయాన్ని మనకి తెలియజేస్తారు. కానీ అనుష్ఠానం చేసేటప్పుడు మరి ముందుగా ఉపాయాన్ని అనుసరించి ఉపాయంతో భగవంతుణ్ణి పొందాలి అన్నమాట. ఆ తర్వాత ఉపాయం చేత భగవంతుణ్ణి పొందే విధానాన్ని తెలియజేస్తారు అనుష్ఠానంలో. ఆ విధంగా ఆళ్వార్లు స్వామిని అమ్మాళ్ళవార్లు ఇతరములేనివి ఉపాయములు కానే కావు, భగవంతుని పొందాలంటే భగవంతుని యొక్క దివ్య పాదారవిందములే శరణని కోరుకోవడమే అని అంటారు. ఈ తిరువాయుమిజిలో ఉపదేశిస్తున్నారు కదా, కొంతమంది ఏవేవో ఉపాయాలు ఆశ్రయించి జ్ఞాన కర్మ అనుష్ఠానాలు చేసో లేక భక్తి వైరాగ్యాలతోనో భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని పొందాలనుకుంటారేమో, పొందలేకపోతారేమో. అలా కాదు, మీరు చేయవలసినటువంటిది అవి కూడా ప్రతిబంధకాలుగా కావచ్చు ఏదో ఒకసారి. అందుకోసమే కర్మ జ్ఞాన భక్తి వైరాగ్యాల ఉపాయాలుగా అనుకోకుండా శ్రీయప్పతి యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములే ఆశ్రయించాలి అని తెలియజేస్తున్నారు నమ్మాళ్ళవార్లు ఈ పాసురంలో. మొట్టమొదటి మూడు శతకాల్లో కూడా భగవంతునికే ఈ శరీరాన్ని మనం వినియోగించాలి. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అని భగవంతుడు మనకి ఈ గొప్పనైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం ఆయనకే వినియోగించాలి అని తెలియజేశారు. అలాగే ఈనాడు పాసురంలో అంటున్నారు కదా, మీరు ఆశ్రయించినటువంటి విషయాలన్నిటిలో కూడా చాలా లోపాలున్నాయి, లోపభూయిష్టాలు అవన్నీ కూడా. అలాంటి వాటినన్నిటినీ కూడా మీరు ఆశ్రయించకుండా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములనే ఆశ్రయించండి అని తెలియజేస్తూ ఉన్నారు. సామాన్యంగా లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా మనకి ఇక్కడున్నంతసేపు అది భోగ్యంగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది భోగ్యమే అయినా అవి శాశ్వతాలు కాదు, ఆనందమే అయినా అది నిరతిశయమైనటువంటి ఆనందం కాదు అని తెలియజేస్తున్నారు. అధికారం అనేది కూడా ఎంత అశాశ్వతమో చెబుతున్నారు ఈనాటి పాసురంలో. ఒకప్పుడు బాగా గొప్పగా బతికినటువంటి చక్రవర్తియే ఈనాడు రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత అతని యొక్క స్థితి భిక్షమెత్తుకొని తిరుగుతున్నాడు. అలాంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఒరునాయగమాయ్ ఓడ ఉలగుడనా అండవర్ కరుణాయ్ కవరంద కాలర్ సిదగయ పానయర్ పెరునాడు కాణ విమ్మైలే పిచ్చై తాంకొల్వర్ తిరునారణంతాల్ కాలం బెరచ్చింది తుయమినో. ఏకఛత్రాధిపతులై మహారాజులు కూడా చక్కగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి వారే.
కానీ కొన్నాళ్లకు ఆ రాజ్యం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో దిక్కుతోచక ఆకలికి తట్టుకోలేక భిక్షమెత్తుకోవడానికి బయలుదేరాడు. ఆ భిక్షమెత్తుకునేటప్పుడు కూడా లోకులు ఎవరైనా చూస్తారేమో అని చీకటి సమయంలో ఒక రాత్రి వేళ ఇళ్ల వెంబట చూరు వెంబట నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ చూరు కింద కుక్క పడుకొని ఉందేమో. ఈ రాజుగారు ఆ కుక్క మీద కాలు వేశారు. కాలు వేసిన వెంటనే ఆ కుక్క రాజుగారి కాలు పట్టుకొని ఉంది. వెంటనే రాజుకి భయం వేసింది. ఆ తన చేతిలో ఉన్నటువంటి కుండ పెంకుని కింద పడవేసి కెవ్వున కేక వేశాడు. అలా కేక వేసిన వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి జనులంతా కూడా వచ్చి చేరారు. ఇదిగో ఎంత బాగా బతికినటువంటి రాజో, ఈరోజు ఇలాంటి కష్టాల పాలవుతున్నాడే అని వారందరూ కూడా రాజుగారి గురించి చెప్పుకుంటూ ఉన్నారు. నిజంగా ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యాలు కానీ ఈ లోకంలో ఉండేటువంటి రాజ్యాలు కానీ ఏవి శాశ్వతము కాదు, ఇవన్నీ అస్థిరములే. అందుకోసమే శ్రీయప్పతియే సర్వసులభుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాద పద్మములను ఆశ్రయించండి జనులారా అంటూ నమ్మాళ్ళవార్లు ఉపదేశిస్తున్నారు. వరుణాయగమాయి ఓడవులగుడనాండవర్. అద్వితీయ నాయకుడు, లోకమంతా పరిపాలించినటువంటి నాయకుడు ఈయన. ఈయన రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఇదంతా నాదే అని గొప్పగా ఇది శాశ్వతము అనుకుంటూ తాను రాజ్యాన్ని పరిపాలించాడే. అశాశ్వతమైనటువంటి రాజ్యాన్ని పట్టుకొని ఇలాగా ఆ పరిపాలించేటప్పుడు కూడా నాకంటే గొప్పవాడు మరొకడు లేడు అనుకుంటూ ఆ అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని ఏలేటప్పుడు ఆ ఐశ్వర్యాలన్నీ కూడా నీటి బుడగల లాంటివే అయినా శ్రీయప్పతి యొక్క ఆ శ్రీమన్నారాయణ యొక్క ఐశ్వర్యం లాంటివి అని తాను ఆలోచిస్తూ ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. నేనే జగత్పతిని అనుకుంటూ ఆ రాజ్యాన్ని పరిపాలించాడు తాను. ఒకనాడు పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి ఒక ఆయన ఉండేవారట. ఆయన కూడా నా పేరు వాసుదేవుడే కనుక నేను పరాత్మరుణ్ణే అంటూ శంఖు చక్రాలు పెట్టుకొని తిరగడం మొదలుపెట్టాడు. అలాగా లోకంలో నేను అనుకుంటూ అలాగే లోకంలో నేను అనుకుంటూ బ్రతికినటువంటి రాజులు రారాజులు ఎంతమందో ఉన్నారు కదా. అయితే రాజ్యాలు ఎన్నాళ్ళు పరిపాలించారు వాళ్ళు అంటే 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారని, 70,000 సంవత్సరాలు వాళ్ళు రాజ్యాలు పరిపాలించారని తెలుస్తోంది చరిత్రల ద్వారా. ఎంత రాజ్యం పరిపాలించారు అని అంటే మాందాత అనేటువంటి చక్రవర్తి సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడో అలాగే ఎక్కడ తాను దర్శనమిస్తూ ఉంటాడో అదంతా కూడా మాందాత భూమి అని చెప్పారు. అంతంత గొప్పనైనటువంటి విశాలమైనటువంటి భూభాగాన్ని వారంతా కూడా పరిపాలించారు. ఈనాటి రాజు కూడా గొప్పనైనటువంటి విశాల భూమిని పరిపాలించినటువంటి వాడే. కానీ ఒకనాడు ఆ రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత తాను పొందేటువంటి గతి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. హీనమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆకలి బాధ తట్టుకోలేక ఈయన దుర్గతికి లోనయ్యాడు. ఎలాంటి దుర్గతికి లోనైనాడో చెప్తున్నారు. కరుణాయ్ కవరంద కాలర్ సిదగియ పానయర్. నల్ల కుక్కచే కరవబడి అంతేకాకుండా మట్టి కుండ పెంకును పట్టుకొని ఉన్నాడు. అది కూడా పగిలిపోయి ఉన్నటువంటి దాంతో తాను కనపడ్డాడు ఈ జనులందరికీ కూడా. అంటే కరుణాయ్ అనేటువంటి చెప్తున్నారు. అక్కడ 3 విధాల అర్థం వస్తుంది. ఎలాంటి కుక్క ఆ చూరి కింద పడుకొని ఉంది అంటే నల్లటి కుక్క, అందులోనూ పిల్లల్ని పెట్టినటువంటి కుక్క, అది కోపంగా ఉన్నటువంటి కుక్క. అలాంటి కుక్క మీద కాలు పెట్టాడు రాజు చూడకుండా చీకటిలో. వెంటనే తన పిల్లలకి ఏమి హాని జరుగుతుందో అని ఈ కుక్క రాజుగారి కాలు పట్టుకుంది. రాజుగారు ఇప్పటి వరకు కూడా అది వీరత్వాన్ని పొందినటువంటి కాలు అని, వీర కంకణం తొడుక్కున్నటువంటి కాలు. రాజుగారికి ఎప్పుడైనా నమస్కరించుకుందాము అంటే ఏనాడు ప్రజలకు కనపడినటువంటి ఆ రాజుగారి కాలు ఈరోజు కుక్క పాలయ్యింది, కుక్క పట్టుకుంది అన్నమాట. అలాగా ఈ రాజు భోజనం చేయాలంటే బంగారు పళ్ళల్లో భోజనం చేసేవాడట. అలాంటి రాజు ఈరోజు మట్టి పెంకుతో అన్నాన్ని అడుక్కుంటూ ఉన్నాడు. ఈ విధంగా బ్రతికి చెడినటువంటి వాడవటం చేత అందరూ కూడా ఈ రాజు గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఇది ఈ లోకంలో ఉండేటువంటి దుస్థితి అన్నమాట, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాల దుస్థితి. పెరునాడు కాణ ఇమ్మైలే పిచ్చైతాంకొల్వర్. లోకమంతా చూచేలా ఈ లోకంలోనే భిక్షం స్వీకరిస్తున్నాడు. అంటే ఇప్పుడు చేసినటువంటి పాపానికి కానీ ఇప్పుడు చేసినటువంటి పుణ్యానికి కానీ ఫలం ఎక్కడో ఎప్పుడో లభిస్తుందో అని అనుకుంటారేమో,
అదేం కాదు, ఇక్కడే అనుభవించవలసి వస్తుంది అని తెలియజేస్తున్నారు. హీనమైన జీవితం గడుపుతున్నాడు. ఎప్పుడు ఎక్కడో కాదు, అక్కడ తాను ఎలాగైతే గొప్పనైనటువంటి హోదాతో తాను చక్రవర్తిగా తాను జీవించాడో, అక్కడే అదే భూమిలో అదే జన్మలో తాను హీనమైన బ్రతుకు కూడా బ్రతుకుతున్నాడు. ఇదివరలో తాను అనుకునేవాడు రాజ్యాలు రాజ్యాలు జయించాలి అని అనుకునేవాడు. ఈరోజు కాస్త గుప్పుడు అన్నం దొరికితే చాలు అని బాధపడుతూ ఉన్నాడు. కాల వైపరీత్యం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మారుస్తుందో తెలియదు కదా. రాజే రౌతవుతాడు, రౌతే రాజవుతాడు అని అంటుంటారే. అలాగా ఈయన రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు సామంత రాజులందరూ కూడా ఈ రాజుగారికి గొప్పనైనటువంటి బహుమతులు ఇవ్వాలి అని చెప్పి బహుమతులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ఎవరు వచ్చి బహుమతులు ఇస్తున్నారో అనేది చూడక, ఏ బహుమతి ఇస్తున్నారో అనేది కూడా చూడకుండా అక్కడ ఉన్నటువంటి పనివాళ్లతో అవి తీసుకొని జాగ్రత్త చేయండి అని ఆజ్ఞను జారీ చేస్తూ ఉండేవాడే తప్ప దేనిని పట్టించుకునేవాడే కాదు. ఈరోజు తాను భిక్షం అడుక్కుంటున్నాడు. బాగున్న రోజుల్లో నా అంతటి వాడు మరొకడు లేడు అని విరవీగినటువంటి వాడే ఈరోజు తాను భిక్షం అడుక్కుంటూ ఉన్నాడట. నమ్మాళ్ళ వాళ్ళు అంటారు కదా, భిక్షం అడిగితే అడుక్కున్నాడు, అడిగితే పెట్టేవాళ్ళని అడుక్కోవాలి, కానీ పెట్టని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొని ప్రయోజనమే ఉంటుంది? ఎవరైతే పెట్టగలిగినటువంటి వారు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి అడిగితే బాగుంటుంది కదా. సామాన్యమైనటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి యాచిస్తున్నారేం కర్మ అంటారు స్వామి నమ్మాళ్ళ వాళ్ళు. నిజానికి రుద్రుడు కూడా ఒకనాడు బ్రహ్మహత్యా పాతకం చేయడం చేత తనకి భిక్షపాత్ర చేతికి అంటుకుపోయింది. అలా అంటుకుపోయినటువంటి భిక్షపాత్రను తొలగించుకోవటం తన వల్ల కాక శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాద పద్మములను ఆశ్రయించి స్వామి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీహస్తం చేత భిక్షను తీసుకున్న తర్వాత వెంటనే భిక్షపాత్ర వదిలిపోయింది. అలాగా శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించండి అని చెప్తున్నారు నమ్మాళ్ళవార్లు. తిరునారణంతాల్ కాలం బెరచ్చింది తుయమినో, కాలతత్వమున్నంత వరకు శ్రీమన్నారాయణ పాదములు సేవించి తరించండి అంటున్నారు. నిరతము కూడా స్వామి యొక్క దివ్య పాదారవిందములే సేవించమని తెలియజేస్తున్నారన్నమాట నమ్మాళ్ళవార్లు. ఏదో కొంతకాలం చేసి ఇక చాలు అని అనుకోకుండా, ఇక ఎప్పుడో చేద్దాము అని కాకుండా, ఎప్పుడూ కూడా నిరంతరము నాడి ఆడినట్లు భగవన్ నామస్మరణ ఆడాలి లోపల అని అంటారన్నమాట. ఎవరో ఒక ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని ఉపదేశించండి స్వామి అని అన్నారట. గురువుగారు అన్నారట, వెళ్ళి సముద్రం దగ్గర స్నానం చేసి రావోయ్ అన్నారట. సరే సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామని చూస్తే ఆ సముద్రం లోపలికి వెళదాము స్నానానికి అంటే అలలు వస్తూ ఉన్నాయి. ఇక ఆ అలల్లో స్నానం చేయలేక భయపడుతూ తాను అక్కడే బయటే కూర్చుండిపోయాడు ఇతను ఈ శిష్యుడు. ఇక తాను స్నానం చేసేది లేదు, మంత్రోపదేశం చేసేది లేదనమాట. ఈ విధంగా ఎప్పుడో చేద్దాము అని కాకుండా ఎప్పుడు చేయాలనుకున్నారో అప్పుడే భగవన్ నామస్మరణ చేయాలి. ఎప్పుడైతే విన్నారో నామస్మరణ చేయాలి అని అప్పుడే నామస్మరణ చేయడం మొదలుపెట్టాలి. జీవితమా మరణంతో అంతమైపోతుంది. ఇక రూపము యవ్వనము ఇవన్నీ కూడా ముసలివాళ్ళ మొంగానే పోతూ ఉంటాయి. ఈ రేపు రేపు అని అనుకోకుండా వెంటనే నామస్మరణ చేయాలి అని అంటున్నారు. ఎన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో అనిచించతే సహానిహి తన్మహచ్చిద్రం సాభ్రాంతి సాచ విక్రయా అని అంటారు. ఒక క్షణం కూడా భగవన్ నామస్మరణ చేయకుండా ఉండనే ఉండరాదు. అలా ఉన్నట్లయితే అది ఒక గొప్పనైనటువంటి హాని, అదే ఒక భ్రాంతి, అదే ఒక ఛిద్రము. ఏ పని చేయాలో ఆ పని చేయని వాడి అయిపోతాడు అని అనమాట. ఎప్పుడైతే నామస్మరణ చేయకపోతాడో అదే చేయరాని పని చేసినట్లుగా కూడా చెప్తుంటారు. ఆ విధంగా హాని అంటే ఇక లేనివాడవ్వడము అని అనమాట. ఉపనిషత్తు చెప్తుంది అస్నన్నేవా, అతడు లేడన్నట్లే చెప్పేస్తుంది అనమాట. అందుకోసం ఉన్నవాడుగా అనిపించుకోవాలి అంటే నామస్మరణ తప్పనిసరిగా చేయాలి అంటున్నారు. అదే మహచ్ఛిద్రం, పెద్ద రంధ్రము లాంటిది. నామస్మరణ చేయలేకపోవటమే పెద్ద రంధ్రము లాంటిది. ఆ రంధ్రం ఏర్పడింది అంటే బయట ఉన్నటువంటి చెత్తంతా కూడా వచ్చి మనసులో చేరిపోతుంది. దాంతో భ్రాంతి ఏర్పడుతుంది. ఏమని, నేనే స్వతంత్రుడను అనేటువంటి భ్రాంతి ఏర్పడుతుంది అన్నమాట. అందుకోసమే నామస్మరణ చేయాలి. ఇక నామస్మరణ చేయడానికి సాధనాలు ఏమి అనుకుంటారా అంటే, భగవంతుడు మనకి ఇచ్చాడు సాధనాలు, ఇంద్రియాలు నాలుక ఇచ్చాడు. ఆ నాలుకతో నామస్మరణ చేసి మనసులో భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను మనసా హృదయంలో పెట్టుకొని స్వామిని దర్శించి తరించండి అని తెలియజేస్తున్నారు నమ్మాళ్ళవారు.
నామస్మరణ ధన్యోపాయం అని మనకి చక్కగా తెలియజేశారు నమ్మాళ్వార్ ఈనాటి పాసురంలో. నమ్మాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. ஒரு நாயகமாய் ஓட உலகுடன் ஆண்டவர் கருணாய் கவர்ந்த காலர் சிறைய பானைய பெருநாடு காண இம்மையிலே பிச்சை தாம் கொள்வார் திருநாரணன் தாழ் காலம் பெற சிந்தி தூய்மினோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்